లోక్సభ ఎన్నికల నామినేషన్కి సంబంధించి సమయం దగ్గర పడుతుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రచారం ముమ్మరం చేస్తూ కూడా ముందుకు దూసుకెళ్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఉన్నారు బీజేపీ పార్టీకి సంబంధించి. అన్న నమస్తే, ముందుగా కంగ్రాచులేషన్స్. ఇంకా ఈ ప్రాంతంలో అంటే దాదాపు 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల పరిధిలో మీరు ఇప్పుడు పార్లమెంటు పరిధిలో మీరు బీజేపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు, ఎలాంటి సమస్యలను గుర్తించారు, మీ ప్రచారం ఏ విధంగా సాగుతుంది? ఇప్పుడిప్పుడే మొత్తం అంటే నల్లగొండ మీద బీజేపీ జెండా కాషాయ జెండా ఎగరేయటానికి ఇది నాంది. దేశం మొత్తం ఈరోజు ఎవరితోనూ మాట్లాడినా ఎవరిని అడిగినా ఎవరికి ఓటేస్తారంటే నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ కమలం గుర్తని చెప్తా ఉన్నారు. దానికి తగ్గట్టే మేము కూడా ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నాం, చాలా సంవత్సరాలు బయట ఉన్నాం, ప్రజలకి ఏం కావాలా, బయట అభివృద్ధి ఏం జరిగింది, ఇక్కడ ఏం కావాలనేది ప్రతి ఒక్కటి తెలిసిన వాళ్ళం. దానికి తగ్గట్టే ఈరోజు నల్లగొండలో ఏమేం కావాలని ప్రణాళికలతో పనిచేస్తా ఉన్నాం. నేను ఇంతకుముందు ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు కూడా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసినాం. మేనిఫెస్టోలో 100కి 100% పనులు చేపించినాం 4 ఏళ్లలో. ఇక్కడ ఎవరినడిగినా చెప్తారు హుజూర్నగర్లో. ఇప్పుడు కూడా అదే నల్లగొండలో మేము ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం. దానికి తగ్గట్టు నేను ఏంటంటే రాజకీయాల్లోకి వచ్చింది యువత, యూత్ యాస్పిరేషన్స్ కోసం, యూత్ ఎంపవర్మెంట్ కోసం, యూత్ని ఎట్టి పరిస్థితి, ఎందుకంటే మనది యువ భారతం, ప్రపంచంలోనే యువత ఎక్కువ ఉన్న దేశం, అందుకని ఎట్టి పరిస్థితుల్లో యూత్కి ఇచ్చేటట్టు, యూత్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటట్టు ఒక నల్గొండ పార్లమెంట్ పరిధిలో 50,000 ఉద్యోగాల కల్పన ధ్యేయంగా పనిచేద్దాం అనుకుంటున్నాం. దానికి కావాల్సిన మార్గాలు ఏదైతే ఇండస్ట్రియల్ క్యారిడార్ కావాలా, డ్రైపోర్ట్ కావాలా, నీ కంటైనర్ పార్క్ కావాలా, రైల్వేసు, కొత్త రైల్వే లైన్లు, కొత్త హైవేలు, ఏదేది మన కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయో. ఎందుకంటే ఇప్పుడు మీరు రాష్ట్రంలో ఏది చూసినా కేంద్ర ప్రభుత్వ పథకాలైనా కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులైనా ఆగే ఉండవు, ఎందుకంటే వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడలాగా అబద్ధాలు, కల్లిబుల కబుర్లు చెప్పి పనిచేసే ప్రభుత్వాలు కాదు. ఈరోజు చూస్తూ ఉన్నాం ఒక కాంట్రాక్టర్ని కాంట్రాక్ట్ చేయమంటే చేసే పరిస్థితుల్లో లేదు, ఎందుకంటే బిల్లు వస్తాయో రావు అని. మొన్న చూసినాం కాంగ్రెస్ వాళ్ళది దాదాపు 6 గ్యారంటీలని 600 అబద్ధాలు చెప్పారు. ప్రతి అబద్ధం ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. జనాలు నీళ్లు లేక అలమటిస్తూ ఉన్నారు, పంటలు ఎండిపోయి అమలుసిస్తూ ఉన్నారు. అన్ని రకాల పార్టీలు మేము సత్యాగ్రహం పేరిట చేసి ఎట్టి పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాలని చెప్పినాం, వాటి గురించి మాట్లాడే నాదుడు లేడు. కానీ ఇవన్నీ ఈ 2 నెలల నుంచి అయితే అసలు ప్రభుత్వం స్తంభించిపోయింది. ఎవరు కూడా ఒక్క ప్రభుత్వ కార్యక్రమం చూడండి మీరు, వాడికి ఒక రివ్యూ లేదు, ఒక మీటింగ్ లేదు, ఒక మాట లేదు, గ్యారంటీల అమలు ప్రక్రియ లేదు. కానీ ఎంతసేపటికి రాజకీయాలు, ముఖ్యమంత్రి గారు ఇల్లు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు, ఏది ఆయన అలిగిండని ఈయన అలిగిండని. అంతేగాని జనాల కోసం ఏం చేద్దాం, మనం ఇచ్చిన గ్యారంటీ లేని, మనం ఇచ్చిన ఎట్లా చేయాలి అమలు చేయాలని ఆలోచన లేకుండా పోయింది. ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అందుకోసం అది కాకుండా ఈ ఎలక్షన్ అనేది దేశానికి సంబంధించిన ఎలక్షన్, దేశ సమగ్రతతో పనిచేసిన ఎలక్షన్. మనం ఏంటంటే ఒక్క వ్యాక్సిన్ తోటి ప్రపంచం మొత్తానికి ఈరోజు కరోనాలో సేవర్గా నిలిచిపోయినాం. యూకే ప్రైమ్ మినిస్టర్ లాంటి ఆయనే నేను వేసుకున్న వ్యాక్సిన్ ఇండియాలో తయారైంది అని చెప్పిండంటే మన దేశ గొప్పతనం ఏ రకంగా. ఒకప్పుడు యూకేని, కెనడా, అమెరికాని మనం అనుకునేది, కానీ ఈరోజు ప్రతి ఒక్కటి ఇండియాలో గత 10 ఏళ్ల అభివృద్ధి ఈరోజు కనపడతా ఉంది. అది కాకుండా ఒక గొప్ప నేత, ఒక గొప్ప లీడరు ఈరోజు మనకు దొరకటం ఈ దేశం ఖచ్చితంగా ప్రపంచంలో 1 అయిద్దని అనుకోవడానికి నిదర్శనంగా పనిచేస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టే ఈరోజు ఎవరు పార్టీలు చూడట్లే, మతాలు చూడట్లే, కులాలు చూడట్లే, ఎంతసేపటికి నరేంద్ర మోడీ గారికి వేయాలా, కమలం గుర్తు కోటేయాలా, భారతీయ జనతా పార్టీ కోటేయాలంటా ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ ఉద్దండులు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీరంతా కూడా ఇప్పటికే ఇద్దరిద్దరు ఎమ్మెల్యేలతో చొప్పున కుటుంబం నుంచి కూడా వస్తూ కూడా మీపై గెలుపొందిన వారిలో కూడా హుజూర్నగర్లో గెలుపొందారు బీఆర్ఎస్ పార్టీ నుంచి వారు కూడా ఉన్నారు. 500,000 మెజార్టీతో రఘువీర్ గెలుస్తారని చెప్తా ఉంటున్నారు. పోటీ ఏ విధంగా ఉండబోతుంది, మీకు ఎవరు పోటీ అనుకుంటున్నారు? అంటే సరే వాళ్ళు అధికారంలో ఉన్నారు, ఆ మాటలు చెప్పడంలో తప్పు లేదు, ఎందుకంటే మొన్న అబద్ధాలు చెప్పినాం, అబద్ధాలకు ప్రజలు మోసపోయి ఓట్లు వేసినారు. అందుకని మీరు అన్నారు ఇందాక ఉద్దండులు ఉన్నారని. ఈడ మొత్తం ఒక కింద నుంచి పోయిందా, కాంగ్రెస్ అంటేనే వారసత్వం. కాంగ్రెస్ అంటే మామూలు వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చేటట్టు ఉండదు, మామూలు వాళ్ళు పనిచేసేటట్టు ఉండదు, దొరలతనం. దానికి తగ్గట్టే మీరు జానారెడ్డి గారు ఇద్దరు కొడుకులు అయితేంది, మన కోమటిరెడ్డి గారు అన్నదమ్ములు అయితేంది, ఉత్తమ్ కుమార్ గారు భార్యాభర్తలు అయితేంది. అంటే మొత్తం చెప్పు చేతుల్లో పెట్టుకుని ఏదో చేయాలా, ఏదో స్టేట్మెంట్లు ఇచ్చాలా, వెళ్ళిపోవాలని తప్ప వాళ్ళకి ఇంతవరకు మీరు చూసినారు 4 నెలలు ఇన్ని గవర్నమెంట్లు ఏర్పడి 4 నెలల్లో 100 రోజుల్లోనే పథకాలన్నీ అమలన్నారు. అసలు కొన్ని అయితే 9వ తారీఖు అమలన్న 2 లక్షల రుణమాఫీ, లేడీస్కి 2,500 పెన్షన్, 2,400 నుంచి 4,000
కానీ అసలు వాటి గురించి ఊసెత్తే నాదుడు లేడు, వాటి గురించి మాట్లాడేటోడు లేడు. ఫస్ట్లోనే ఒక నిరుద్యోగ సమస్యకి నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారుగా అంటే మేమేడ చెప్పిన నిరుద్యోగ వృత్తి లేదన్నాడు. మొన్ననే 500 మీరు ఎక్స్ట్రా పేమెంట్ చేస్తామన్నారు కదా మన ఓడ్లకంటే, మేము రేటు తక్కువైతే ఇస్తామన్నా కానీ లేకపోతే లేదన్నారు. అంటే వాళ్ళు చెప్పిన అబద్ధాలు వాళ్ళు చెప్పుకునే పరిస్థితి లేకుండా ఉంది. దానికోసం ఈరోజు ఇంకొకటి వారసత్వం కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. ఎంతసేపటికి అన్నదమ్ములు భార్యాభర్తలు వీళ్ళేనా రాజ్యాలు ఏది వీళ్ళేనా అంటే దీనికి ఒక క్వాలిఫికేషన్ అవసరం లేదా, లేకపోతే వీళ్ళకు చేయాలని లేదా, తండ్రి ఉంటే కొడుకులకి వేయాలా, అన్ను ఉంటే తమ్ముడికి వేయాలా, భార్య ఉంటే భర్తకి వేయాలా, ఇదేనా అని చూస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టు ప్రజలు రేపు ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి భారీ మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. సోషల్ మీడియాలో మీపై కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఒకటి, హుజూర్నగర్ నియోజకవర్గానికి సంబంధించి మీరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు బీజేపీ అగ్రనేతలందరిపై కూడా కేసులు పెట్టి జైలుకు పంపించారని, వారి సహకారం మీకు లేదని కూడా చర్చ జరుగుతుంది. దీంట్లో వాస్తవం ఉందా, ఎలా ముందుకు పోతారు? అంటే ఇది చాలా రోజుల నుంచి అనుకున్న న్యూస్ ఏదో ఒక అంటే, ఇప్పుడు ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ ఒకటి ఆ రోజు విభిన్న పార్టీల్లో ఉన్నాం. ఇంకొకటి, నేను ఎప్పుడు కేసులు పెట్టియలేదు, నేను ఎప్పుడు కేసులు చేయలేదు, ఆ విషయం అందరికీ తెలుసు. ఎంతసేపటికి సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు తప్ప దాంట్లో నిజాలు లేవు. ఇంకొకటి, భారతీయ జనతా పార్టీ సిద్ధాంత పార్టీ. ఇంకొకటి, ఒక మనిషి కోసమో ఒక వ్యక్తి కోసమో చూసే పార్టీ కాదు. పార్టీ ఫస్ట్, మనం నెక్స్ట్ అనే పార్టీ. దానికోసం పార్టీకి ఇచ్చే విలువ దేనికి ఇయ్యరు. ఈరోజు మొత్తం అగ్రనాయకత్వం మీరు చూస్తూనే ఉన్నారు. ఈరోజు ఈ గత 10 రోజులుగా అన్ని మీటింగ్లో పాల్గొంటూ ఉన్నారు. ఈవెన్ రాష్ట్ర నాయకులు కూడా ఈరోజు ఊర్లలోకి పోయి బూత్ సమావేశాల్లో పాల్గొంటూ ఉన్నారు, బూత్ కేంద్రాల్లో ఓట్లు అడుగుతూ ఉన్నారు. అంటే ఇది మిగతా వాటిలాగా ఏదో పార్టీ అంటే మాకు పదవులు వస్తాయనో, పార్టీ అంటే మేము అధికారంలో ఉంటామనో, ఈడ అధ్యక్షుడైనా బూత్ అధ్యక్షుడైనా సేమ్ అంటే ఆ రకంగా ఉంది కాబట్టే ఈరోజు ఈ పార్టీ నిలవగలిగింది. దానికోసమే నేను అనుకుంటా ఉన్నా, ఇంకా లేట్ చేసినా ఎప్పుడో వచ్చి ఉంటే దేశ సేవ చేయడానికి వచ్చిన నేను మెయిన్. ఎందుకంటే నా ఒకటి కాదు, మిగతా అందరూ కూడా పిలుపునిస్తా ఉన్నా, మీరు దేశానికి సేవ చేయాలంటే, దేశం మంచిగా అంటే అభివృద్ధి పదంలో చూడాలంటే, ఈ భారతదేశం నెంబర్ 1 కావాలంటే, ప్రతి ఒక్కరు కూడా మీరు నరేంద్ర మోడీ గారి అడుగు జాడల్లో నడవాలా. కమలం గుర్తుకు ఓటేసి మళ్ళీ ఒకసారి గెలిపిస్తే ఖచ్చితంగా ఈ భారతదేశం నెంబర్ 1 అవుతుంది. కాంగ్రెస్కు ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉన్న ఈ జిల్లాల, ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించి మీ పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది. బీజేపీకి ఏ అంశం కలిసి వస్తుంది అనుకుంటున్నారు? ఎట్లా సమన్వయం చేసుకుంటూ ముందుకు? అంటే ఈ ఓటు బ్యాంక్ అనేది ఫిక్స్డ్ బ్యాంకులు వేసుకునే వడ్డీలు కాదు ఇవన్నీ. దానికి తగ్గట్టే ఇంతకుముందు చూసినాం, అంతకుముందు బీఆర్ఎస్కి పటిష్టమైన జిల్లా అన్నారు, తర్వాత మొత్తం కాంగ్రెస్కి అయిందన్నారు, రేపు బీజేపీకి అయిపోతా ఉంది. ఎందుకంటే మీరు ఆదిలాబాద్లో చూస్తే ఒక ఎంపీటీసీ లేడు, ఒక సర్పంచ్ లేడు. ఇమీడియట్గా భారీ మెజారిటీ తోటి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించారు. కరీంనగర్, నిజామాబాద్, ఈవెన్ సికింద్రాబాద్ ఎక్కడ లేని చోట్ల కూడా గెలిపించారు. ఎందుకంటే ఈ దేశ ఎన్నిక ఏదో మున్సిపాలిటీదో కార్పొరేషన్ది ఎన్నిక కాదు, ఈ దేశానికి సంబంధించిన ఎన్నిక. దేశానికి నరేంద్ర మోడీ గారికి ఆపోజిట్గా చూడగలిగే లీడర్ లేడు. నరేంద్ర మోడీ గారికి ఎవడన్నా రాహుల్ గాంధీని చూస్తారా? నరేంద్ర మోడీ గారిని చూసినాక రాహుల్ గాంధీ కోటేస్తారా? అంటే వాళ్ళు అందుకని ఈరోజు దేశం మొత్తం ఆలోచిస్తూ ఉంది. మూడోసారి ఇంత పాజిటివ్ వేలో ఓటేయటానికి దేశాలు గమనిస్తూ ఉన్నాయి. అందరూ ఆల్రెడీ డిసైడ్ అయిపోయినారు నరేంద్ర మోడీ గారు రేపు భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారని. రైట్, ఇక శానంపూడి సైదిరెడ్డికే ఎంపీ ఎలక్షన్లో ఓటేయాలని ప్రజలు అడిగితే మీరేం చెప్తారు? మీకే ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు? నేను ఒకటి చెప్తా ఉన్నా, నేను 15-16 సంవత్సరాలు బయట ఉండి వచ్చిన, వేరే దేశాలలో యునైటెడ్ నేషన్స్లో పనిచేసి వచ్చిన, ఈ ఇక్కడికి ఏం కావాలా, ఎందుకంటే ఎమ్మెల్యేగా పనిచేసిన, ఒకసారి ఓడిపోయినా, అంటే నాకు జనాల కష్టాలు తెలుసు. చిన్న ఊరు నుంచి వచ్చినవాడిని, అందుకని ఊర్లలో ఏం కావాలా, సిటీలలో ఏం కావాలా, దేశానికి ఏం కావాలో ప్రపంచంలో నేను చూసి వచ్చినవాడిని. దానికి తగ్గట్టు నేను ఒక ప్రణాళిక పెట్టుకుంటా ఉన్నాం. మెయిన్ ఇది యువ భారతం. ఇక్కడ ప్రపంచంలోనే యువత ఎక్కువ ఉన్న దేశం ఏదన్నా ఉందంటే భారతదేశం. అందుకని యువతని ఎంపవర్ చేయాలన్నా, ఉమెన్ ఎంపవర్ చేయాలన్నా ఈ దేశం బాగుపడదు. లేకపోతే దానికోసం ఈరోజు మోడీ గారు పెట్టే పథకాలు, ఇందాక మేము రోడ్డు మీదకి పోతే స్ట్రీట్ వెండర్స్, బూత్కి 20 మంది స్ట్రీట్ వెండర్స్కి లోన్లు ఇచ్చినామంటా ఉన్నారు. అట్లనే ముద్ర లోన్స్, విశ్వకర్మ లోన్స్, కిసాన్ సమ్మాన్, ఇట్లా ఏ పథకం తీసుకున్నా పారదర్శకంగా ఒక అప్లికేషన్ పెడితే మీ ఇంటికి వస్తూ ఉన్నాయి. వీటన్నిటితో పాటు రేపు ఖచ్చితంగా ఒక ఈ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి 50,000 ఉద్యోగాల కల్పన ధ్యేయంగా, రేపు ఒక ఇండస్ట్రియల్ క్యారిడార్ కావచ్చు, ఒక డ్రై పోర్ట్ కావచ్చు, ఒక కంటైనర్ పార్క్ కావచ్చు, రేపు కొత్త రైల్వే లైన్లు కావచ్చు, ఈ రకంగా ఖచ్చితంగా మనకాడ ఉన్న ఫార్మాసిటీకి, మన రైస్ ఇండస్ట్రీస్కి తోడ్పడే విధంగా వాటన్నిటికి చేస్తాం. దాంతోపాటు ఏదైతే చిరకాల కోరికలు ఉన్నాయో, నాగార్జునసాగర్కి రైల్వే లైన్ అయితేంది, దేవరకొండకి రైల్వే లైన్ అయితేంది, వీటన్నిటిని సాధన కోసం దేవరకొండ దేవరాయకొండ డెవలప్మెంట్ అయితేంది, వీటన్నిటి కోసం ఖచ్చితంగా ప్రతి కాన్స్టిట్యున్సీలో ఉన్న
వాటి మీద అవగాహన కలిగి ఉన్నాం, తిరిగి ఉన్నాం. ఎట్లయితే పనిచేయగలుగుతోని ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఎందుకంటే నేను ఆ పాత ఇంతకుముందు మేనిఫెస్టోలో పెట్టి ప్రతిదాన్ని చేసిన అదేవిధంగా ఇప్పుడు కూడా మళ్ళీ చేస్తాను. చివరగా మీరు గతంలో పనిచేసిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కంచర్ల కృష్ణారెడ్డి మీపై పోటీలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉంది, అధికార పార్టీకి సంబంధించి కుందూరు జానారెడ్డి తనయుడు రఘువీర్ పోటీలో ఉన్నారు. ఎవరు ఇద్దరిట్లో మీకు పోటీ, ఈ ఎన్నిక ఎలా ఉండబోతుంది? అంటే ఇప్పుడు మీరే చెప్పినారు క్వశ్చన్లోనే, ఏమని భూపాల్రెడ్డి గారు అన్న కృష్ణారెడ్డి అని, కుందూరు జానారెడ్డి గారి తనయుడు రఘువీర్ రెడ్డి అని. అంటే వాళ్ళ పేర్ల వెనక వేరే పేర్లు పెట్టుకుంటేనే గుర్తు పెట్టలేరు వీళ్ళు. అట్లాంటిది వీళ్ళ మనకు పోటీ ఎట్లయితారు? బీజేపీ తరఫున ఇలా దేశానికి గొప్ప నాయకుడు ఉన్నాడు, ఇక్కడ మనం గొప్పగా పనిచేసే వాళ్ళం ఉన్నాం. ఖచ్చితంగా పార్టీ ఒక సిద్ధాంతం గల పార్టీ ఉంది, అందుకని ఖచ్చితంగా రేపు భారీ మెజారిటీ తోటి, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకి డిటీరియేట్ అయిపోతూ ఉంది, దానికి ఓటేయటం కూడా అవసరం లేదనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అయితేంది, మేడిగడ్డ రోజు రోజు కుంగిపోవడం అయితేంది, ఇట్లాంటివన్నీ కూడా చూస్తూ ఉన్నారు ప్రజలు. అంటే ఈ 10 ఏళ్ళు మనం ఎంత ఎనికిపోయినామని చూస్తూ ఉన్నారు. దాంతోపాటు బీఆర్ఎస్కి ఓటేసిన అది స్టేట్ పార్టీ, దాంతో అవసరం లేదనుకుంటా ఉన్నారు. నేషనల్ కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి పోటీలో ఉంది, లేకపోతే అది కూడా పోటీ ఉండే పరిస్థితి లేదు. ఏకపక్షంగా రేపు భారతీయ జనతా పార్టీ గెలవబోతా ఉంది. ఇది బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాలన, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 100 రోజుల పాలనే బీజేపీ పార్టీ అభ్యర్థిగా ఎంపీగా నన్ను గెలిపించేందుకు దోహదపడుతుందని శానంపూడి సైదిరెడ్డి అయితే ప్రస్తుతం అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక నల్గొండ జిల్లాలో మోడీ చరిష్మా ఖచ్చితంగా పనిచేస్తోంది, 2 స్థానాల్లో కూడా గెలుపొందేందుకు వీలవుతుందని బీజేపీ శ్రేణులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మధుతో వెంకటరెడ్డి, న్యూస్ 360, నల్గొండ.